గోవిందును చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరు తెలుసుకునరారండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ దీవెన కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రభువుకు మనం ఎంతైనా మరి స్తోత్రాలు చెల్లించాలి. ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవుని మాటలు కాసేపు ధ్యానం చేద్దాం. మీరు శ్రద్ధతో ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 10:17 ఒక మాట ఉంది. ఆయన మార్గమున బయలుదేరిపోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరెవడనూ సత్పురుషుడు కాడు అని ప్రభు మాట్లాడుచున్నాడు. ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం గమనించినట్లయితే మార్గమును పోవుచుండగా, ప్రభు అయినటువంటి యేసు మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవము గురించి మాట్లాడుచు ఉన్నాడు. నిత్య జీవమునకు వారసుడునగా అవ్వాలి అంటే నేనే మంచి కార్యం చేయాలి అని చెప్పని అడుగుతూ ఉన్నాడు. ఇందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ విషయంలో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించవలను అని ఇక్కడ మరి 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు మాత్రమే అతనికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చూస్తే పై మొదటి 4 ఆజ్ఞలు అక్కడ ఏం చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం కొన్ని 6 ఆజ్ఞలు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే ఆయన అంటాడు సద్బోధ కూడా అన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని. రెండవదిగా మోకాళ్ళూని అని ఉంది అక్కడ. మోకాళ్ళు ఉండడం అంటే చాలా వినయం ఉంది. అంత మాత్రమే కాదు, పిలిచే పిలుపు కూడా చాలా మాదిరిగా ఉంది. సద్బోధ కూడా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపోయాడు ఈయన యొక్క మాటలకి. కొంతమంది కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే ఆ భాషా చాతుర్యం కానీ ఆ వాడ్స్ కానీ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మనం ఆలకించేటప్పుడు కొన్నిసార్లు సమయాన్ని కూడా వృధా చేసుకుంటాం. ఎందుకంటే చాలామంది నోటితో ఎంతో బాగా కనపరుస్తూ ఉంటారు, కానీ వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఇతను. ఏమంటున్నాడు అంటే నేను నిత్య జీవమును పొందుటకు ఏ మంచి కార్యము చేయవలెను అని అన్నాడు. అందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చాలా విషయాలు, కొన్ని విషయాలు అన్నీ చెప్పలేదులే, కానీ కొన్ని విషయాలే చెప్పాడు. అందులో ముఖ్యంగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఎవరిని మోసపుచ్చవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అందుకని ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రియులారా మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు ఇవన్నీ కూడా ఆయన విషయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక మాట చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా, నేను ఇవన్నీ కూడా బాల్యము నుండి అనుసరిస్తున్నాను అని అన్నాడు. బాల్యము నుండి కొన్నిసార్లు ఎవరినైనా కూడా ప్రభువుని నమ్ముకోండి అంటే వాళ్ళు చెప్తారు బైబిల్ గ్రంథం అంతా చదివేసామండి, కొన్ని అక్కడ ఏదేదో తప్పులు ఎదుగుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో. కానీ బైబిల్ గ్రంథం అనేది మనుషునికి ఎంత అవసరమో ప్రభు స్వహస్తాలతో అంతవరకే వ్రాసిచ్చాడు ఇక్కడ. అందుకని ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు ఏమంటున్నాడో తెలుసా,
ఇవన్నీ చేయమన్నప్పుడు ఇవన్నీ కూడా బాల్యము నుండి మాత్రమే అనుసరిస్తున్నాడంట ఆయన. చూసారండి, చాలామంది రకరకాలుగా చెబుతారు, ప్రభువుని నమ్ముకోమంటే మేము అప్పటి నుంచి అండి సండే స్కూల్కి ఇది వరకు బాగా వెళ్ళేవాడిని, యూత్ మీటింగ్ జరిపేవాడిని, ఇక పెద్దవాడిని అయిన తర్వాత కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుని సన్నిధికి ఆగిపోవాల్సి వచ్చిందండి అని ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను అని ఎంత క్లియర్గా చెబుతున్నాడో తెలుసండి. చూశారండి, ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ మాట కోసం చాలా సంతోషపడ్డాడు. కారణం ఏంటంటే అతన్ని ప్రేమించాడంట. ఏం చేశాడంటే అక్కడ 21 వచ్చిన యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి. చూశారండి, దేవుడు ప్రేమించేవాడు ఎప్పుడు కూడా. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. ఎంత ఒకవేళ ఆ ఘోర పాపినైనా కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని నెట్టివేసే దేవుడు కాదు. ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ కూడా నేను బాల్యం నుండి నేను అనుసరిస్తూనే వస్తున్నాను అన్నాడు. దేవుడైతే అతన్ని ప్రేమించాడు. అతని మాటలకు ప్రభు కూడా ఆశ్చర్యపోయాడు కదండి. యేసుక్రీస్తు వారు కొన్నిసార్లు బోధ చేస్తే చూశారండి ఏం చేశారంట, మత్తయి సువార్త 7:28 వెళ్తే అక్కడ అంటాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధ చేయగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు, కానీ దేవుడు ఈయన మాటలకు ఆశ్చర్యపోయాడండి. చూశారండి ఏం చేశారంట, ఈయన మాటలకు ఆశ్చర్యపోయాడు. ఈయన మాట్లాడుతూ ఉంటే అసలు ఆశ్చర్యపోయాడు, కానీ ఇతన్ని ప్రేమించాడు దేవుడు. దేవుడు ప్రేమస్వరూపండి ప్రభునందు. ప్రియులారా ఇతను ప్రేమించి అతని వైపు చూస్తూ ఉండగా అయితే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా, ఏమన్నాడండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూశారండి ఏముందంట, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి బీదలకు ఇవ్వమన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, నీకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అమ్మి ఎవరికి ఇవ్వమంటున్నాడు, బీదలకు ఇవ్వమంటున్నాడు. ఈ దినాల్లో కొన్నిసార్లు బోధకులను పిలిపించేవారు కదా, ధనమున్నటువంటి వారిని చూస్తే వాళ్ళ విషయాల్లో కదా, మాకు ఏదన్నా సహాయం చేయండి, మాకు ఏదన్నా ఇవ్వండి అని ఎక్కువగా ఈ దినాల్లో ప్రాధేయపడటం చూస్తున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి బోధకుడు, ఈయన బోధకులందరికంటే మంచి బోధకుడు. ఈయన ఏమంటున్నాడో తెలుసా, మనం అడిగినట్లు అడగట్లా, అమ్మి ఏం చేయమంటున్నాడు, ఆయన బీదలకు ఇవ్వమంటున్నాడు. అమ్మి బీదలకు ఇవ్వమంటున్నాడండి కదా, నీకు అమ్మి బీదలకు ఇవ్వండి. అదే మనమైతే కొన్నిసార్లు కొన్ని విషయాలు అప్పుడప్పుడు వింటూ ఉంటే విచిత్రమైనటువంటి సంఘటనలు కదా, కొన్ని అయితే కొంతమంది రకరకాలుగా పెడుతూ ఉంటారు, మాకు అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని ప్రభు చెప్పాడని అంటూ ఉంటారు. కానీ అది హృదయ ప్రేరేపణ బట్టి జరగాలి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవి అమ్మి బీదలకు ఇవ్వు అని అంటున్నాడు కదండి. కాబట్టి అతను ఈ మాట అయితే నచ్చల. కారణం ఏంటంటే అతని దేవునిగా చూడల. ఎవరు, ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడు అతని దేవునిగా చూడల, బోధకునిగా చూశాడు. నమ్మకపోగా ఆయన చెప్పిన మాటకు విధేయత చూయించకుండా ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడండి. మనం చూస్తూ ఉంటాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ముఖం చిన్న బుచ్చుకొని యూదా కూడా వెళ్ళిపోయాడు. ఒక రొట్టె ముక్క ముంచగానే అది ఇవ్వగానే తీసుకొని కదా ఏమయ్యాడంట, ఆయన తీసుకొని ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ముఖము చిన్న బుచ్చుకున్నాడు ఈయన. ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏడంటాడు, ఏమంటున్నాడో తెలుసా, యేసు చుట్టు చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. ఆస్తి గలవారు, చాలామంది దేవుని మీద దృష్టి పెట్టుకోకుండా దేని మీద పెడతారంటే ఆస్తి మీద పెడతారు. అబ్రహాము ఆస్తిపరుడే, యోబు ఆస్తిపరుడే,
చూసారండి, వాళ్ళకున్నటువంటి ఆస్తిని బట్టి ఎప్పుడు కూడా దాని వైపు చూసిన వారు కారు. వారికున్నటువంటి ధనఘనతలను బట్టి ఎప్పుడు కూడా వారు ఆ విధంగా ప్రవర్తించిన వారు కాదు. కాబట్టి వారికి ఉంది, ధనం ఎంతో ఉంది, వారికి ఉన్న మంచి లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆ ధనం మీద మనసు పెట్టడం కానీ దేవుణ్ణి వదిలిపెట్టడం కానీ ఆ భక్తుల విషయంలో ఎక్కడా కనబడలేదండి. ధనం ఉండడం మంచిదే, ధనమంతా అమ్మాలని ఉద్దేశం ఏం కాదు. ఇక్కడ నీకున్న ధనాన్ని కోల్పోవాలని కాదు. చూశారండి, ఇక్కడ అన్నాడు మనం లేఖన భాగాలు పరిశీలన చేస్తే లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనంలోనికి మనం వెళితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఎవరండి ఆయన? అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి మనం చూద్దాం. చూడండి అక్కడ అన్నాడు, ఆయన సంచరించి ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల యేసు ఎవరో అని చూడగోరాడంట. ఆయన ఏం కోరాడంటండి? దేవుని చూడాలని ఒక రోజు తలంపు వచ్చింది. ఆయన ఉద్దేశం మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదండి, అనేక మంది దేవుని దాసులు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు వింటూ ఉంటాం అన్నమాట కదా. అసలు ఆయన అంటే ఎవరో, యేసు అంటే ఎవరో ముందు చూడాలి. కానీ ఈయన ఏం చేసేవాడంటే సుంకపు గొత్తదారుడు, 1000 రూపాయలు అంటే పక్కన, 100 రూపాయలు అంటే ఇంకో పక్కన, 100 పక్కన 3 సున్నా చుట్టేసేవాడు కదా. 1000 రూపాయలు ఆయన ఒకరోజు యేసుని చేర్చుకున్నాడు, యేసుని చూడగోరాడు. ఎరుకో పట్టణంలో పోవుచుండగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జకయ త్వరగా దిగుము అన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అప్పుడు 4వ వచనంలో అంటాడు, 19:4 లూకా సువార్త, అప్పుడు యేసు ఆత్రోవన రానయ్యను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసినప్పుడు జకయ త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అంటున్నాడండి. చూశారండి, ఈయన పాపులకు స్నేహితుడు, అబద్ధీకుడు, మోసగాడు, అందరిని మోసపరిచినటువంటి వాడు. ఈయన అక్కడికి జకయ త్వరగా దిగుము, త్వరగా దిగుము అని అంటున్నాడు. త్వరగా దిగాడు. సంతోషముతో 6వ వచనంలో అంటాడు, సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడంట. ఆయన చేర్చుకొని ఉంటూ ఉండగా ఆయన ఎప్పుడైతే జక ఇంట్లోకి ప్రవేశించాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూసి, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను సంపాదించానో వారికి తిరిగి 4 వంతులు నేను ఇస్తానన్నాడండి. చూసారా ఏం చేశాడంటే ఆయన 4 వంతులు నేను ఇస్తానన్నాడు. తిరిగి నేను 4 వంతులు ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? అందరూ చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్దకు బస చేయ వెళ్ళినని చాలా సన్నుకున్నారు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చుచున్నాను అని అంటున్నాడండి. పేదలకిస్తున్నాడు అంటండి కదా, పేదలకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎవరు? కొటివాడైనటువంటి జక్కయ్య. యేసుని చేర్చుకున్నటువంటి వెంటనే ఆయనలో ఒక గొప్ప మార్పు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మనం ధనవంతుని చూసాం కానీ ఆయన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటారు, ధనవంతులు పరలోక రాజ్యంలో చేరలేరు అన్నాడు. దాని కింద వచనాలు ఉన్నాయండి కదా. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తే ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య మాత్రం ప్రభువుని చేర్చుకున్నాడు, తన ఇంటిలోనికి పిలిచాడు, ఆహ్వానించాడు. యేసుని ఎంత ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడో అప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. రక్షించబడినటువంటి ఇల్లు ఉందంటే అది ప్రభు మహిమకరంగా ఉండాలి ఆ ఇల్లు కదండి, ప్రభువుని సంతోషపరిచే ఇల్లుగా ఉండాలి. ఇక్కడ అన్నాడు ప్రభు ఏదైతే చెప్పబోయాడు దాన్ని ముందుగానే గ్రహించి కదా, బీదలకు నా ఆస్తిలో సగభాగం ఇచ్చేసేస్తున్నాను. అది కూడా కాదు, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయముగా సంపాదించానో దానిని తిరిగి నేను
ఇవి చేస్తానని కూడా చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు కదా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో దాన్ని తిరిగి ఇచ్చేస్తానని కదా. ఎంత దీవెనండి, ఎంత రక్షణలో ఎంత మార్పు ఉందంటే ఇక్కడ దానికి రక్షించబడినటువంటి వారు, రక్షణకు తగినటువంటి జీవితం జక్కయ్యలో కనబడుతూ ఉందండి కదా. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా కదా, 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగభాగం పేదలకిచ్చు, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడ్ల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడేని అంటున్నాడండి. మంచి విశ్వాస వీరుడుగా పరిగణించబడ్డాడు ఈయన, మంచి విశ్వాస లక్షణాలన్నీ కూడా చూపించేశాడు, వెంటనే మార్పు కలిగింది, ఆలస్యం కూడా లేదు. అబ్రహాము కుమారుడు అంట, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే అబ్రహాముకు కుమారుడుగా జక్కయ్య కూడా మార్చబడ్డాడు. ప్రియులారా, ప్రభుడందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా కదా, ఏమంటున్నాడు ఆయన, నేను ఎవని యొద్ద అయితే అన్యాయముగా తీసుకున్నాను దాన్ని తిరిగి చెల్లిస్తానంటున్నాడు. అందుకని ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరొక మాట మనం చూస్తే ఇక్కడ అంటాడు, ఏమంటున్నాడో తెలుసా ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఆ ధనవంతుడైతే ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ ధనవంతుడికి మార్పు కలిగినట్లుగా మనం చూస్తున్నాం, జక్కయ్య అయినటువంటి ధనవంతునికి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నారో తెలుసా కదా, నా ఆస్తిలో సగభాగం, నా ఆస్తిలో సగభాగం అంతా కూడా కదా. చూశారండి, ఓ మాట మనం చూస్తే ఇంకొక వ్యక్తి కూడా మనం చూస్తున్నాం చూడండి. ఒక వ్యక్తి ఎవరంటే లూకాసువార్త 5:27-29 మనం చూస్తే, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉండుట చూసి నన్ను వెంబడించమని అతడితో, చూశారండి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను అని అంటున్నాడండి. సమస్తాన్ని విడిచిపెట్టాడంట. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఒకవేళ అనుసరించాలంటే కొన్ని కొన్ని కదండి విడిచిపెట్టాలి. కొంతమంది మారు మనసు పొందుతూ ఉంటారు, కానీ కొన్నిసార్లు మాటల ద్వారా, చూశారండి, కొన్నిసార్లు అప్పుడప్పుడు బూతులాడటం కదా, రకరకాలైనటువంటి అదే నోటితో ప్రార్థన చేసి అదే నోటితో బూతులాడటం, అదే నోటితో ప్రభు యొక్క ఆ రక్త మాంసాలు కూడా స్వీకరిస్తూ ఉంటాం ప్రభునందు ప్రియులారా కదా. ఈయన సమస్తాన్ని విడిచిపెట్టాడంట. నికోదేమును మనం చూసుకోవచ్చు, క్రొత్త జన్మ కదండి. ఏ జన్మ అంట? క్రొత్త జన్మ. యూదుడైనటువంటి నికోదేము, అతని విషయంలో మనం చూస్తే ఒక క్రొత్త జన్మ అనుభవం కదా. ఎప్పుడైతే ఇక్కడ అన్నాడు క్రొత్త జన్మ మనకి అవసరమేనండి, నన్ను వెంబడించుము సమస్తాన్ని వదిలిపెట్టి కదా. ప్రభునందు ప్రియులారా, నన్ను వెంబడించుము అని అంటున్నాడు. మనుషుల్ని కాదు వెంబడించేది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. కొన్నిసార్లు రకరకాలుగా ఉన్నటువంటి స్థానిక సంఘాలను వదిలిపెట్టి ఆ మీటింగు ఈ మీటింగ్ సంఘంలో జరుగుతున్నా కూడా ఈ రోజుల్లో కదండి రకరకాలైనటువంటి మీటింగ్స్ పరిగెత్తటం కదా. స్థానిక సంఘంలో ఏది చేసినా కొంతమంది ఇష్టపడరు. కొన్నిసార్లు మనం చూస్తే స్థానిక సంఘంలో ఏది చేసినా కొన్నిసార్లు ఇష్టపడరు. ఏదో ఒక ఊరు పోవాలా, అక్కడ ఎవరో వస్తారు, ఏంటో కూడా తెలియదు, అక్కడ వాక్యం వినాలి, వినటం మంచిదే, కానీ ముందు నువ్వు ఉన్నటువంటి సంఘాన్ని కూడా గౌరవించాలి ప్రియులారా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చూస్తే మన గౌరవార్థం అనేది కదా, మన సంఘంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి, మనం వెళ్ళే సంఘంలో కూడా కదా. రక్షించబడినటువంటి జీవితం కనబడాల్సిందే,
కదండి. వెంబడించమంటే ఏడగబడితే అడగ పరిగెత్తటం కాదు. నీవు ఉన్నటువంటి సంఘాన్ని కూడా నీవు గౌరవించటం నేర్చుకోవాలి కదండి. ఇక్కడ అంటాడు లేఖనాలు మనం పరిశీలన చేస్తే లేవి అని ఒక మనుషుడు కదా, వెంబడించమని చెప్పగానే అతడు కూడా తన ఇంటికి తీసుకువెళ్ళి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడండి, ఆయన ఒక గొప్ప విందు చేశాడంట. ఒక గొప్ప విందు చేశాడు కదండి. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తే ప్రభువునందు ప్రియులారా, కొంతమంది వ్యక్తులు ప్రభు చెప్పిన దాన్ని, మొదటి వ్యక్తి అయితే ప్రభు చెప్పింది నచ్చక తిరిగి వెళ్ళిపోయాడు. నీ వదిలేసాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఆస్తిని వదిలేసాయన్న మాటకు కదండి ఏం చేశాడంట కదా, ఆ మాట నచ్చల ఆయనకి. నేనేదో చెబుతాడు అనుకున్నాను, ఏదో 1 లక్ష రూపాయలు అడుగుతాడు అనుకున్నాను, లేదా ఏదన్నా మందిరానికి కావాల్సి అడుగుతాడు అనుకున్నాను, కానీ అవన్నీ ఏమీ కాదు, కానీ ఆయన నాకున్నవే అమ్మమన్నాడు అని అన్నాడు మొదట ధనవంతుని మనం చూసి మార్కు సువార్త 10:17. నా ఆస్తి మీదనే దృష్టి పెట్టాడు ఆయన అన్నట్లుగా కదండి. ఇది క్రియలు చేసి సంపాదించేది కాదండి, ఏదో మంచి పనులు చేసి సంపాదించేది కాదు రక్షణ అంటే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో నువ్వు రక్తములో కడగబడాలి, సంఘంలో చేర్చబడాలి, నీకు అంతకంటే ప్రాముఖ్యంగా ముందుగా పశ్చాత్తాపం కలగాలి, ప్రభును నమ్ముకోవాలని ఒక ఉద్దేశం రావాలి. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు లేవి అను ఒక సుంకరి కదండి. ఎవరంటే ఆయన సుంకరి, సుంకపు మెట్టనొద్ద కూర్చొని ఉన్నాడు అంటే ఆయన. నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము అని అంటున్నాడు. ఏ నేను ఎందుకు వెంబడించాలి, నువ్వెవరో మాకు తెలియదు కదా అనలేదండి. కొన్నిసార్లు ఏదన్నా కూడా మనం సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా ఈ సమయంలో యేసుక్రీస్తుని నమ్మాలి అని అంటే ఏమి కుడిహస్తాలు ఎత్తమన్నప్పుడు నమ్మిన వారు కూడా ఎత్తుతున్నారు. రక్షణ అనేది ఒక్కసారి వాస్తవంగా ఎత్తమన్నప్పుడల్లా ఎత్తకూడదండి. ముఖస్తుతి చేసేది కాదు రక్షణ అంటే, ఎత్తకపోతే బాధపడతారని అనడం కాదండి కదా. లేఖనాలు మనం పరిశీలన చేస్తే ప్రత్యేకమైనటువంటి సమయంలో లేఖనాలు ఇక్కడ అంటున్నాడు నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము. ఆయన వెంబడించటం అంటే తన్ను తాను ఏం చేయాలంట, ఉన్నవన్నీ ఉపేక్షించుకోవాలి, పనులన్నీ నష్టపరచుకోవాలి. కొన్నిసార్లు మనకున్న సమయాన్ని అంతా కూడా కొన్నిసార్లు ప్రభుకు హెచ్చించాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఒకవేళ అలా నువ్వు హెచ్చించుకోకపోతే కదా, ఒక మాట అంటాడు, చాలామంది అంటారు అందరూ తమ సొంత కార్యాలని చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడలేదంట. అది పిలుపుకు రాసిన పత్రిక 2:4 ఉందండి కదా. అందరూ తమ సొంత కార్యాలే చూసుకొనిచున్నారంట, రక్షించబడినటువంటి నీవు ప్రభునందు ప్రియులారా, ప్రభువును వెంబడించాలి. ప్రభు నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన రక్షించాడు, ఆయన రక్షించాడంటే మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి, ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించకుండా గనక మన ఇష్టం వచ్చినవి గనక అనుసరిస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు వైపు చూడాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి, ప్రభువుని స్తుతించి గణపరచాలి. ఎందుకంటే మన దేవుడు కదండి ఎలాంటి వాడంటైనా, పరలోక నుండి దిగి వచ్చాడు, మనిషి కుమారునిగా వచ్చాడు, 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉన్నాడు, నీ నా పాపముల కొరకు కదా రక్తాన్ని కార్చాడు, కల్వరి సిలువలో ఆయన వధించబడ్డాడు, నిన్ను నన్ను తన యొక్క పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రాణాన్ని పెట్టాడు.
ఇప్పుడైనా కూడా ఒకవేళ నువ్వు యేసుక్రీస్తును వెంబడించాలంటే మొదటగా ప్రభు సన్నిధికి చేరాలి, ప్రభుతో నీ పశ్చాత్తాపం కలిగి ఉండాలి, ప్రభు వైపు చూడాలి. ప్రభునందు ప్రియులారా, ఇది మిక్కిలి అనుకూల సమయం. ప్రభు మాట ద్వేషించక ప్రభు వైపు చూసి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో ఈ మనవులు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, లేఖన భాగాల్లోనైనా కొన్ని సత్యాలనైనా మీరు మా దృష్టికి తీసుకొచ్చారు, అందుని బట్టి స్తోత్రములు. ఇన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని వెంబడించటం మా ప్రియ తండ్రి, మీ నుండి పారిపోవటం కాదు, కానీ మిమ్మల్ని అయినా అనుసరించి ప్రభువా మీ కొరకు నైనా నమ్మకంగా జీవించుటకు మీ కృప అనుగ్రహించమని, వాక్య సత్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుటకు మీ కృప చూపించమని, దీవెన టీవీ కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, దీన్ని కొనసాగిస్తారని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. మీ దాసులనైనా మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి ప్రియులు నిరంజన్ గారి యొక్క ఆ కుటుంబాన్ని కూడా నైనా ఈ దీవెన టీవీ కార్యక్రమం ద్వారా అందిస్తున్నటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క నాయన స్టాఫ్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కార్యక్రమాన్ని మీకై ఆయన అప్పగిస్తూ క్రీస్తు నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రిలారా, మా అడ్రస్ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామం విజయభాస్కర్ నగర్లో హెబ్రూన్ క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరంలో మరి ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం, ప్రతి మంగళవారం బైబిల్ స్టడీ, శుక్రవారం సోదరీల కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక ప్రతి వారంలో ఉంటున్నాయి. మీ కార్యక్రమాలు మా కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ప్రభు మిమ్మల్ని మనసారా దీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఏసయ్యే నండి.